సహోదరులారా ప్రభువైన యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ రీడింగ్ ప్రైర్ చర్చ్ వారు ప్రారంభించిన డైలీ బ్రెడ్ కార్యక్రమములో భాగముగా ఈ ఉదయకాల సమయములో కొంతసేపు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మొదటిగా దేవుని బిడ్డలు ఏమి నేర్చుకోవాలి అనంటే, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను నేర్చుకోవాలి అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలమైన మనం కొన్నిటిని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. వాటిలో మొట్టమొదటిది ఏంటనంటే, దేవుని కట్టడలు, దేవుని యొక్క విధులను మనం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అలాగనే ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకునప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలమైన మనం మొదటగా దేవుని కట్టడలు నేర్చుకోవాలి, దేవుని యొక్క విధులను మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, లేక దేవుని వాక్యమును మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత దానిని మళ్ళా మన పిల్లలకు ఆ వాక్యాన్ని నేర్పించాలి అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలైన వారు నేర్చుకోవలసిన విషయాల్లో మొట్టమొదటిది దేవుని కట్టడలు, దేవుని విధులు, లేక దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, రెండవదిగా దేవుని బిడ్డలు ఏమి నేర్చుకోవాలి అనంటే, ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయము 23వ వచనంలో చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 14:23 వచనాన్ని మనం చూద్దాం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకునున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోను గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని, 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలెను,
దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినప్పుడు చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు అని భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక దేవుని బిడ్డలైన వారు రెండవదిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన దినములన్నిటిలో కూడా మన దేవుడైన యెహోవాకు మనం భయపడుట నేర్చుకోవాలి అని వాక్యం చెబుతుంది ప్రియులారా. కనుక దేవుని బిడ్డలైన వారు దేవునికి భయపడేవారిగా ఉండాలి అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన మూడవ విషయం 17:21 ద్వితీయోపదేశకాండం 15:21 మనం చూస్తే చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మూడవదిగా దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన విషయం ఏంటనంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవడం మనం నేర్చుకోవాలని వాక్యం చెబుతుంది ప్రియులారా. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారిగా కాక ఆ వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని వాక్యమును అనుసరించి మనం నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. అలాగనే దేవుని బిడలైన వారు నేర్చుకోవలసిన ఇంకా కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ప్రియులారా. కనుక వాటిని తర్వాత మనం ధ్యానం చేద్దాం. అయితే ఎవరెవరు ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ విషయాలు ఎవరెవరు నేర్చుకోవాలి అని అంటే ద్వితీయోపదేశకాండంలోనే 31:12 దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంతవరకు మనం చెప్పిన సంగతులు ఎవరు నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ వాక్యంలోనే దేవుడు రాయించాడు. 31:12 మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై అందరినీ పోగు చేయవలెను. దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు స్వయంగా చెబుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు మోషేతో, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి. కనుక ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ సంగతులు ఎవరు నేర్చుకోవాలని అంటే పురుషులు నేర్చుకోవాలట, స్త్రీలు నేర్చుకోవాలట, పిల్లలు నేర్చుకోవాలట. అంత మాత్రమే కాదు, నీ పురములలోనున్న పరదేశి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక అలాగను మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో ఏమండి పరిపూర్ణమైన శాంతిని సమాధానమును నెమ్మదిని మన జీవితాల్లో మనం పొందుకుంటాం ప్రియులారా. మత్తయి సువార్త 11:29 యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాట చెప్పారు, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా మనం యేసు యొద్ద నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏం నేర్చుకోవాలి అని అంటే దేవుని కట్టడలు దేవుని విధులు మనం నేర్చుకోవాలి.
నేర్చుకున్న తర్వాత వాటిని మనం పిల్లలకు నేర్పించాలి మొదటి విషయం రెండవదిగా మన దేవుడైన యెహోవా యెడల భయము కలిగి ఉండడం నేర్చుకోవాలి మూడవదిగా దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవడం మనం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా కనుక వీటిని మనం నేర్చుకుని మన జీవితాల్లో ఏమండి దేవుని ద్వారా కలిగే పరిపూర్ణమైన ఆ విశ్రాంతిని ఆ నెమ్మదిని మన జీవితాల్లో మనం అనుభవించే వారిగా మనం ఉందా దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేద్దాం అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మనం చేస్తున్నాను పరిశుద్ధుడా పరమ తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఈ ఉదయకాలం నేను ఇంతవరకు ప్రభువా నాయనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందును బట్టి నీకు స్తోత్రం ప్రభువా తండ్రి ఇదిగో నా ఈ ఉదయకాలం ఎందరైతే నాయనా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో బిడలందరిని దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను ఇదిగో తండ్రి మేము నీ యొద్ద ఏమి నేర్చుకోవాలో కొన్ని విషయాలు ఇంతవరకు మీరు మాకు తెలియజేశారు అందును బట్టి నీకు స్తోత్రం నాయనా ఇంతవరకు చెప్పబడిన నాయన నీ మాటలను నీ బిడల హృదయములో మీరు భద్రపరచండి తండ్రి నీకు స్తోత్రం నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును దీవించును గాక